వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి రేపటి నుంచి వీటి ధరలు అయితే తగ్గింపు, మరేంటా పూర్తి సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న మధుమేహ హృదయ సంబంధ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అందించింది. మరి ఈ ఒక మేరకు ఆ వ్యాధుల బారిన పడిన వారు నిత్యం వాడే 41 రకాలు 6 ఫార్ములేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గించింది. నేషనల్ ఫార్మన్యూటికల్ అలాగే ప్రైసింగ్ అథారిటీ ఉత్తర్వుల మేరకు గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక నొప్పులు, హృదయ సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు, యాంటోసిడ్లు అలాగే ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్ల మందుల భారీగా తగ్గనున్నాయి. మరి ఈ యొక్క సందర్భంగా ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా ఎన్పీపీఏ అధికారులు వెల్లడించారు. అయితే ధరలు తగ్గే వాటిలో 30 డాపాగ్లిప్లోజిన్ అలాగే మెట్ఫార్మిన్, హైడ్రోక్లోరైడ్, ఈ టాబ్లెట్లన్నీ కూడా బ్లడ్లోని గ్లూకోజ్ తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక వాటి ధర 16 రూపాయలుగా అయితే ఈ యొక్క సందర్భంగా నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా ఆస్తమా, లంగ్ సమస్యలకు వాడే బూడోసోనైడ్ ఫార్మెటెరియల్ ఒక డోస్ ధర 6.62కి తగ్గించారు. ఇక అదేవిధంగా మధుమేహం, గుడ్డె జబ్బులు, కాలేయ సమస్యలు, యాంటీబయాటిక్స్, మల్టీవిటమిన్లు సహా అనేక ఔషధారుల ధరలను అయితే ఎన్పీపీఏ తగ్గించింది.